రాజేందర్ దగ్గర 100ల కోట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఆ 100ల 1000 కోట్లు తీసుకొచ్చి హుజూరాబాద్ లో ఇట్లా ఎగరేస్తున్నారు. ఇట్లా నోట్ల కట్టలు ఇట్లా ఇసురుతున్నారు. పొత్తున కొన్నోని మర్చిపోయి మళ్ళీ సాయంత్రం గుంటూరు. అవునా? కొనుక్కున్నది మర్చిపోయి ఇచ్చింది మర్చిపోయి పొత్తున వీడుకుంటాం సాయంత్రం వాడుకుంటాడు. ఇవాళ అదే జరుగుతుందా లేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఊరు స్థాయిడు అయితే 5 లక్షలు అంట, మండల స్థాయిడు అయితే 1 కోటి రూపాయలు అంట, నియోజకవర్గ స్థాయిడు అయితే 10 కోట్లు అంట. వాళ్ళు ఎవరో ఇంతకెళ్ళి ఉన్నాడు కసబు. ఏ పేరా? కాంగ్రెస్ లో నుంచి వాడు కసబ. ఎవరా? పాకిస్తాన్ నుంచి వచ్చి భారత మాత ముద్దు బిడ్డ, భారత మాత తల్లికి మోసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబు ఏకే పాకిస్తాన్ పెట్టి ఈ భారత మాత ముద్దు బిడ్డల్ని ఏ విధంగా అయితే మట్టు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను వంచి కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడు బయలుని కసబ నాలేదప్ప. మీరు ఇంకేదో అంటున్నారు, అది తప్పు. ఈ రోజు నుంచి ఏడ కనిపించిన ఒరే కసబ్ అని మీరు పిలవాలి. వాడు తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఇవాళ పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదు. మా అధ్యక్షుడు ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులాక బెడ్రూమ్ లో పెట్టుకుంటే బెడ్రూమ్ లోనే చెప్పి మోసం చేయడానికి. ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్ లో వాడంటే చిన్నపిల్లగాడు. అప్పుడప్పుడు మనం పత్రికలలో చదువుతుంటాం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాడని వచ్చి సైకిల్ మోటార్ మీద వచ్చి షాక్లెట్ ఇప్పిస్తే దానికి బండి తీసుకొని పోయి చెట్ల సందుకు తీసుకొని పోయి రేపులు చేసి చంపినని మనం చూస్తున్నామా? చిన్నపిల్లలకు షాక్లెట్ ఆశ చూపిస్తే పోతారు, పాపం ఏదో అన్యాయం జరుగుతుంది. అట్లనే వీనికి కూడా ఎమ్మెల్సో పదవో పైసలు చూపిస్తే మీరు ఆశతో వెళ్ళి శివరాకర్ పోతే ఆడిపోతే రేపు అయింది. ఏమైందా? వచ్చిందా పదవి? వచ్చిందా? ఆ పదవి పోయింది కదా. మరి నా మమ్మిచ్చి మనల్ని మోసం చేస్తే పొట్టని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. అవునా? నేను అధ్యక్షుడైనాక మోసం చేశాను. పొట్టని పొడుగోడు కొట్టినని అనుకోడు, పొడుగోని పోసమ్మ కొట్టింది కదనే. అవునా? గవర్నర్ సంతకం పెట్టింది పెట్టలే కదా. సో మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని వెనకటి కూర్చొని చెప్పలే పెద్దోళ్ళు. ఇలాంటి కుక్క కాటుకు చెప్పు దెబ్బలు దేవుడు ఉన్నాడు చూసుకోనికి, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. కానీ ఇలా నా విజ్ఞప్తి, నా ఆలోచన, నా బాధ, నా దుఃఖం, నా విన్నపం ఒక్కటే. మీరు ఆలోచన చేయండి. మా దగ్గర పైసలు లేకపోవచ్చు, సీసాలు వంచకపోవచ్చు మేము, కానీ నికార్స్ గా ఇంటింటికి తిరిగి మీ బిడ్డగా పనిచేసి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రజల్ని ఏడేళ్ల నుంచి వంచి మోసం చేసిన మోడీని, తేడీని, ఇద్దరిని నిలదీయాలంటే కేసీఆర్ కు పక్కలో పల్లెం ఉండాలంటే బల్మూర్ వెంకట్ కు ఓటేటప్పుడు కేసీఆర్ పక్కలో పల్లెంగా తయారైనప్పుడు ఇవాళ కేసీఆర్ లాంటి నయ వంచకులను మెడలు వంచాలంటే బల్మూర్ వెంకట్ను మీరు గెలిపించాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులు ఉన్నారు, 36,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, దాదాపుగా 100,000 మంది ఈ ఏమంటారు మన ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే 60,000 ఉన్నారు. మీ ఓటు మీరేసుకుంటే 60,000 ఓట్లు అయితే బల్మూర్ విద్యార్థుల, నిరుద్యోగ యువత, ఉద్యమకారుల ప్రతినిధిగా బల్మూర్ వెంకట్ కు మీ ఓటు వస్తే 60,000 ఓట్లు వస్తాయి. ఆ 60,000 ఓట్లు కట్టుకొని హైదరాబాద్ అసెంబ్లీకి మీ ఎమ్మెల్యేగా, మీ ప్రతినిధిగా, మీ తరఫున కొట్లాడేవాడిగా హైదరాబాద్ లో ఇవాళ నేను అడిగేది ఒక్కటే, ఓట్లు వేయాలంటే నోట్లో లేకపోతే సారా ప్యాకెట్ లో లేకపోతే లిక్కరో చీప్ లిక్కరో కాదు. ఓట్లు వేయాలంటే నిబద్ధత కావాలి. మొన్నటిసారి ఈ ప్రాంతంలో బండి కేసిండ్రు, ఆ పక్కన గుండు కేసిండ్రు. బండి అయినా గుండె అయినా మీకు పెట్టింది ఏం లేదు. బూతులలో ఉన్న ఏజెంట్ కు సాయి దాపించింది కూడా లేదు. కానీ ప్రజలు అనుకుంటే ఓట్లు వేసి గెలిపించరు.
ఆశీర్వదించండి, తప్పకుండా మీ ఆశలను అక్షయాలను సజీవంగా పెడతాడు, మీకోసం కొట్లాడతాడు. ఇలా మీరు వెంకట్కు ఒక్క ఓటు వేస్తే ఈ జిల్లాలో పొన్న ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు పెద్దలు అన్న జీవన్ రెడ్డి గారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలుగా స్థానిక నాయకులుగా మీకోసం పనిచేస్తారు. రాష్ట్ర స్థాయిలో పార్లమెంట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు, మధు యాస్కి గారు రాష్ట్ర స్థాయిలో మేము కొట్లాడతాం. మమ్మల్ని అందరినీ సన్మానం చేసి మమ్మల్ని సమన్వయం చేయడానికి సమయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించడానికి పెద్దలు దామోదర్ రాజనర్సింహ గారు మమ్మల్ని అందరినీ కూడా సన్మానం చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ఒక మాదిగ బిడ్డగా ఎస్సీ ఎస్టీ సప్లాయర్ ను తీసుకొచ్చి చట్ట పద్ధత చేసి దళితుల యొక్క హక్కులను గిరిజనుల యొక్క హక్కులకు చట్ట పద్ధత చేసి వాళ్లకు బడ్జెట్ లో 15% దళితులకు 6% గిరిజనులకు ఇచ్చే విధంగా 20-21% దళిత గిరిజనులకు బడ్జెట్ వచ్చే విధంగా చట్టాన్ని చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ బల్మూరు వెంకట్కి అండగా నిలబడ్డాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల రాజేందర్ గారు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తుండ్రు. నేను ఇక్కడ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి, రాజేందర్ ది కేసీఆర్ ది ఏమైనా ప్రజల సమస్యలా? హుజూరాబాద్ లో రైతుల వరి పండించిన ఒడ్లు కొననికి ఏమైనా సమస్యనా? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద కొట్లాడేడా? నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల మీద కొట్లాడేడా? కరోనాలో చచ్చిపోతున్న కుటుంబాలను ఆదుకోమని కొట్లాడేడా? లేకపోతే కరోనాతో చచ్చిపోయిన వాళ్లకు సమాధులకు జగ లేదు, శ్మశానాలలో కాల్చడానికి అవకాశం లేదు, కనీసం బతికినప్పుడు ఆదుకోలేదు, చనిపోయినప్పుడు శ్మశానంలో వాళ్ళకి ఇంత జగయ్యమని మన కొట్లాడిండా రాజేందర్? ఏం కొట్లాడలే, ఏం కొట్లాడిండు? అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడని, దేవుడు మాన్యాలు ఆక్రమించుకున్నాడని కేసీఆర్ అన్నాడు. కొడుకుకు 100 కోట్ల రూపాయల బ్యాంకులలో అప్పులు తెచ్చిందని వాళ్ళే అన్నారు, నేను అనలే. మరి ఈ సమస్య మీద దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్టు కేసీఆర్ రాజేందర్ గారు పైసల పంచాయతీ పంపకాల పంచాయతీ ఇంత మించేమన్నుందా? రాజేందర్ ను టిఆర్ఎస్ వాళ్ళు దొంగలు దొంగ అన్నాడు, రాజేందర్ కేసీఆర్ ని గజ దొంగ అన్నాడు. ఈయన దొంగ, వాళ్ళు గజ దొంగలు, దొంగ దొంగలు కలిసి గట్లు పంచుకున్నారని మేము అంటున్నాం. ఇవాళ వాళ్ళకి ఎందుకేయాలి ఓట్లు? ఈ రోజు ఆలోచించండి. కేసీఆర్ గారు అనుకున్నారు రాజేందర్ ను మంత్రి పదవి ఊడగొట్టాలి, ఉద్యోగం లేకుండా బయట కూసబెట్టాలి. కేసీఆర్ అందులో గెలిచింది. రాజేందర్ కూడా అనుకున్నాడు నా మీద కేసులు రావద్దు, నా బ్యాంక్ లోన్లకు ఒత్తిడి రావద్దు, నా ఆస్తులు గుంజుకోవద్దని. రాజేందర్ కూడా భూమి గుంజుకోలేదు, కేసులు పెట్టలేదు, ఆస్తులు ఎక్కడ పోలేదు. రాజేందర్ కూడా గెలిచారు. ఓడిపోయింది ఎవరా? ప్రజలు ఓడిపోయారు, జనాలను ఓడిచ్చారు, ప్రజా సమస్యల్ని దృష్టి మరల్చిండ్రు.